వాళ్ళు చేసే దాంట్లో కూడా మిస్టేక్ ఉంది. బిగ్ బాస్ సీజన్ 6 చూస్తున్నారా? నేను చూస్తాను బ్రో. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నా ఫేవరెట్ అయితే రేవంత్. ఎందుకు? ఎందుకంటే ఆర్గ్యుమెంట్ చేస్తాడు. మెయిన్ బిగ్ బాస్కి ఎంటర్టైన్మెంట్ కావాలి చూసే వాళ్ళందరికీ. సో ఏంటంటే ఒక్కడమైన అందరు పడిపోయినట్టు ఆయన ఫీల్ అయ్యి ఎగ్జైట్ అయిపోయి ఆయన చెప్పే విధానం కరెక్ట్గా చెప్తాడు, కానీ పది ఏంటంటే చెప్పే విధానం అనేది రాంగ్ అది ఒక్కటే కొంచెం మైనస్. కానీ ఏదైనా సమానం చూస్తాం మాత్రం నెంబర్ వన్. అందుకే నాకు బాగా రేవంత్ అంటే ఇష్టం. కొంచెం అందరికీ యాంటీగా ఉంటుంది కదా లోపల. యాంటీగా అంటే వాళ్ళందరూ ఇప్పుడు మొన్న ఒక టాస్క్ జరిగింది. సో బొమ్మ బేబీస్ అయ్యో దాచిపెట్టారు, అలాగే ఫారెస్ట్ తీసుకుని కలెక్ట్ చేసి చేయమన్నారు. సో ఏంటంటే ఎక్కువ శాతం వాళ్ళు మొత్తం గ్యాంబ్లింగ్ చేస్తున్నారు. ఇప్పుడు అంతమందిలో ఉన్నప్పుడు రేవంత్ బొమ్మలే తీయాలేంటి? వాళ్ళు చేసే దాంట్లో కూడా మిస్టేక్ ఉంది. ఇంకేంటంటే రేవంత్ సో అందరికీ ఆపోజిట్గా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు లాస్ట్ టైం కౌశిక్ కూడా అంతే కదా, వన్ మ్యాన్ షో లాగా. సో ఇది కూడా అలాగేం లేదులే బ్రో, చూస్తుంటే అర్థమవుతుంది కదా. నాకైతే అలాగేం అనిపించట్లా, ఒక్కొక్కరు ఒక్కొక్క ఒపీనియన్, నాకైతే అలా అనిపించట్లా. ఒక్కనే చేసి ఆడుకుంటున్నారు, దానికి రియాక్ట్ అవుతున్నాడు, అది ఒక్కటే నాకు అనిపించింది. మొన్న టాస్క్లో ఆయన చేసింది కరెక్టే అంటే ఆపోజిట్ అవడం వాళ్ళ గ్రూప్ వాళ్ళకే ఆపోజిట్ అవడం అంటే మరి ఆయన బొమ్మలో తీసేశారు కదా, అందుకని నేను అందరిని అప్పుడు అందరిని క్యాన్సిల్ అదే నామినేషన్లోకి పంపిస్తానని అలాగే ఎదురు వెళ్ళాడు. మరి అంతే కదా, ఎవరి బాధ అది కదా, నాకైతే కరెక్ట్ అనిపిస్తుంది. అందుకని నాకు రేవంత్ అంటే ఫేవరెట్. అది నా ఫేవరెట్ రేవంత్.